ముద్రగడ ఇక పద్మనాభ రెడ్డేనా అంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే పిఠాపురంలో తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటూ ఛాలెంజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పేరు మార్చుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. ఇకపై ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఉండబోతోంది. కులం మారిపోయింది, ఇప్పుడు పేరు పద్మనాభ రెడ్డిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆయన పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ, అంటే గతంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో కాపుల రిజర్వేషన్ల గురించి కాపు ఉద్యమ నాయకుడిగా ఆయన చేసినటువంటి ఉద్యమం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2019 ఎన్నికలు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారో, మనకు తెలీదు. తర్వాత మొన్న ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా మరి వైసీపీకి అనుకూలంగా ఆయన మారిపోవడం, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వైసీపీ అనుకూలంగా ఆయన ప్రచారాలు చేయడం, పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించి తీరుతాను, ఆయన గెలిస్తే పేరు మార్చుకుంటానని చెప్పారు. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే పేరు మార్చుకున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఆ బయట చూద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మారెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మారెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపటింట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మారెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మారెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. అంటే సహజంగా ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు ఉద్యమ నాయకుడిగా, సరే రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది, కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకు చాలా బలమైనటువంటి పేరు ఉంది కాపు నాయకుడు అని చెప్పేసి, తీరా ఇప్పుడు ఆయన పేరు మార్చుకొని పద్మనాభ రెడ్డి అయిపోయారు. మరోవైపు వైసీపీలోకి ఆయన వచ్చేసినటువంటి తీరు మనం చూసాం మొన్న ఎన్నికల సమయంలోనే. మరి పార్టీ ఏమో ఓడిపోయింది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అక్కడ పిఠాపురంలో, పేరు మార్చుకుంటున్నారు, ఓకే, మరి రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? సహజంగా ఛాలెంజ్లు చేయడం మనం చూస్తుంటాం, రాజకీయ సన్యాసం చేస్తామని, పేర్లు మార్చుకుంటామని, అది చేస్తాం ఇది చేస్తామని చాలామంది చెప్తుంటారు. సరే ఒకవేళ ఓడిపోయినా గెలిచినా దాని గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు, సహజంగా రాజకీయ నాయకులు అందరూ చేసే కామెంట్స్ కానీ చూస్తాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన చెప్పినట్లుగా పేరు నిజంగానే మార్చుకోవడం అనేది మాత్రం అది మరి ఆయన ఉద్దేశం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. దాని గురించి పెద్ద ట్రోలింగ్ కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. సతీష్ ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. సతీష్, పేరు మార్చుకోవడం పట్ల అసలు ఏం జరుగుతుంది చర్చ? ఆయన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే అక్కడ ఆయన కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకు బలమైన పేరు ఉంది ఒకప్పుడు, మరి అక్కడ నియోజకవర్గంలో కానీ అసలు ఏంటి పరిస్థితి, ఏం చర్చ నడుస్తుంది దీని గురించి? అలాగే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి, మరి వైసీపీలో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆయనకి? నందు, ఇక్కడ మొదటగా మనం ఒక్క విషయం మాట్లాడాలి. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా చిన్నపిల్లల మనస్తత్వం ఒకటి ఏర్పడుతుందని చెప్పేసి అని మనం మొదటి నుంచి వింటున్నట్టున్నాం, చూస్తున్నట్టున్నాం. అదే తీరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ విషయంలో కూడా జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా హామీలు ఇస్తూ ఉంటారు, సవాళ్ళు విసురుతూ ఉంటారు. ఎప్పుడైతే మా పవన్ కళ్యాణ్ కోసం నేను పేరు మార్చుకుంటానని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒకటే చెప్పారు, ఆయన పెద్దవారు, ఆయన ఏదన్నా సరే మనం పెద్దగా తీసుకోకర్లేదు, ఆయన ఆశీర్వాదాలు అనుకుంటామని చెప్పారు తప్ప అంతకుమించి కూడా ఆయన ఎప్పుడూ ఏం మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఎప్పుడైతే ఆ గెజిట్ గా ఆయన ఆయన అపీల్ చేసిన తర్వాత, ఎన్నికలైన తర్వాత అపీల్ చేశారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న 19వ తారీఖు మధ్యాహ్నం నుండి ఈ యొక్క ఏదైతే లెటర్ అప్రూవల్ అయినట్టుగా ఈ లెటర్ సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా అది చూడడం జరిగింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చారని చెప్పేసి, అసలు ముద్రగడ పద్మనాభ అనే విషయం ఆ వ్యక్తి తెలిసిందే కాపు ఉద్యమ నేతగా అందరికీ పరిచయిస్తాడు, ప్రతి ఒక్కరికి కూడా గుర్తించింది, ఒక క్యాడర్ గాని లేదంటే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన
వర్గీయులు గారి అందరూ ఆయనతో వెళ్ళారు. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా కాపు ఉద్యమ నేతగానే సాగింది. కాబట్టి మొన్నటి వరకు ఆయనతో పాటు చాలా మంది, కొంతమంది అంటే కాపు నాయకులు కొంతమంది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ముద్రగడ పద్మనాభం రేపేళ్ళు దీనిపైన ఒక ప్రెస్ ముందుకు వచ్చి కూడా చెప్పబోతున్నారు. అంటే మొన్న ఏదైతే అప్పీల్ చేశారో ఈ రోజు నాకు పేరు మార్చుకున్నారని చెప్పేసి కూడా రేపు ఎప్పుడో చెప్తారని చెప్పేసి కూడా వాళ్ళ కుమారుడు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ గమనించాలి, ఇక్కడ ఏదైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నారు బానే ఉంది, కానీ ఇక్కడ రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, అనపర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కొంతమంది ఇది కరెక్ట్ కాదు, దీనిపైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక కమిటీ వేసుకుంటాం, మా కులంలోకి రావడానికి వీలు లేదని చెప్పేసి అని కూడా వాళ్ళందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే త్వరలోనే కూడా దీని మీద ఎలా వస్తారు మా మా సామాజిక వర్గానికి అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా ఒక కమిటీ వేసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పక్కన కులం మార్చుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు, మరొక రాజకీయ భవిష్యత్తు ఉందా అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇవన్నీ చూసుకోవాలంటే నిజంగా ముద్దగడ పద్మనాభం గారు ఆయన వయసు పెరిగినప్పటికీ కూడా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం మరింత పెరుగుతుందనే మొత్తం ఒక ఆలోచన విధానం అయితే మాత్రం బయట ప్రజల్లో ఎక్కువ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు ముద్రగడ పద్మనాభం ఏదైనా మాట్లాడారంటే కనుక లక్షలాది మంది వచ్చేవారు, వేలాది మంది వినేవారు. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏదైనా మాట్లాడుతున్నారన్నా సరే, ఎవరు ఏదైనా చెప్తున్నా సరే, నిజంగా ఆయన ఒకటైతే కంపేర్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. కానీ ఒకప్పుడు కేఏ పాలు ఎంత ఏ రకంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారనే దాని మీద అప్పుడు ముద్దగడ పద్మనాభం పరిస్థితి కూడా అలానే తయారైంది ఈ గోదావరి జిల్లాలో చెప్పొచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ సతీష్. అంటే రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, సరే నిజంగా చెప్పిన మాట మీద నిలబడి పేరు మార్చుకున్నారు అనేటువంటి కోణంలో ఆయనకి విలువ పెరుగుతుందని ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను చెప్పిన మాట మీద నిలబడ్డానని ప్రజలు అనుకుంటారు, అట్లీస్ట్ అని అనుకుంటున్నారా? దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండేలా కనిపించడం లేదు. ఇది చాలా అంటే ప్రజలు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటారని అయితే అనిపించడం లేదు. మరి మరోవైపు కొంత చాలామందికి కొంత హాస్యాస్పదంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది, చాలామంది అలాగే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకప్పుడు ఖచ్చితంగా ఆయన కాపు నాయకుడిగా, కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకు గొప్ప పేరుంది, కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిగా ఆయన ఉన్నాడు, వాళ్ళకి అండగా ఉంటారని చెప్పేసి తర్వాత ఆయన కూడా రాజకీయాల్లో ఒక భాగంగా మారిపోయారా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో మాత్రమే కాపు ఉద్యమం ఉంది, ఆ తర్వాత ఎన్నికల తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఇక ఉద్యమం లేదు, ఏదో కొన్ని సందర్భాల్లో అడపాదడపా ఆయన ఏదో లేఖలు రాశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వను రిజర్వేషన్ నేను ఇవ్వలేను కాపులకి అని చెప్పేసి చెప్పేశారో, ఇంకా ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఆల్మోస్ట్. దాని గురించి పెద్దగా ప్రశ్నించడం కానీ లేదంటే సాధ్యాసాధ్యాల గురించి ఇంకోటి చేయడం కానీ ఏమీ కనిపించలేదు. సో ఎందుకు నీరుగా అప్పుడు ఎందుకు అంత ఉద్యమం చేశారో, ఆ తర్వాత ఎందుకు అలా నీరు గారిపోయారో, తర్వాత అసలు వైసీపీలోకి ఎందుకు వచ్చారో, ఇప్పుడు ఈ పేరు ఎందుకు మార్చుకుంటున్నారో, ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ చాలా వరకు తగ్గిపోయింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరి రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఏమనుకుంటున్నారనేది, ఆయన ఎలా ప్లాన్స్లో ఉన్నారనేది చూద్దాం. ఇక చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక చిన్న బ్రేకింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గతంలో తాత్కాలికంగా కొన్ని రోజులు బయటకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుసు.